సాధారణంగా ఏడాది రెండేళ్ల వయసు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూ తల్లిని విసిగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు తెగముచ్చట పడుతున్నారు. నిండా మూడేళ్లు కూడా లేని ఓ చిన్నారి తన తల్లికి ఎంత సాయం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ మహిళ వ్యాన్లో నుంచి 20 లీటర్ల ఖాళీ వాటర్ బాటిల్ని రూమ్లో పెట్టేందుకు కిందకి దిగుతోంది. ఈ క్రమంలో ఆమె చిన్నారి బాబు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తల్లి తీస్తున్న డబ్బాలను తీసుకొచ్చి రూమ్లో ఒక ప్లాట్ఫామ్ మీద పెడుతున్నాడు. నిజానికి ఆ ప్లాట్ఫామ్ వాడికి అందటం లేదు. అయినా ఆ బుడ్డోడు వెనక్కి తగ్గలేదు. ఎంతో చాకచక్యంగా ఆ బాటిళ్లను పైన పెట్టాడు. అది కూడా ఎలా పడితే అలా పెట్టలేదు, చక్కగా క్రమపద్ధతిలో పెట్టాడు. మొదట ఒక డబ్బానే తెచ్చి బాలుడు రెండోసారి తన చిట్టి చేతులతో రెండు బాటిళ్లను ఒకేసారి తీసుకొచ్చాడు. ఒక బాటిల్ బాగానే పైన పెట్టేశాడు, రెండో బాటిల్ పెట్టలేకపోయాడు. ఇంతలో తల్లొచ్చి అతనికి సాయం చేసింది. ఆ తర్వాత ఆ డబ్బాను సక్రమంగా పెట్టి మళ్లీ మరో డబ్బా తెచ్చేందుకు వ్యాన్ వద్దకు పరిగెత్తాడు ఆ చిట్టి హీరో. ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లక్షలాది మంది ఈ వీడియోని వీక్షించారు. వేలలో లైక్ చేస్తూ బుడతడి తపనకు మురిసిపోతూ కామెంట్ల బ్లెస్సింగ్ కురిపిస్తున్నారు. Yep, push it up there. Got it. Start first. My mouth. Something's wrong.